మరి కాసేపట్లో పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తైపోయాయి. అందరూ పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారు. ఈ లోపు పెళ్లి కూతురుకు మెసేజ్ వచ్చింది. అంతే, ఆ ఒక్క మెసేజ్ తో పెళ్లి ఆగిపోయింది. విజయవాడకు చెందిన భరత్ శ్రీనివాస్ కు వరంగల్ కు చెందిన అనితతో పెళ్లి కుదిరింది. వరంగల్ శ్యామల గార్డెన్ లో రాత్రి 11 గంటల సమయంలో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లి కుమార్తెకు యువతి మెసేజ్ పెట్టింది. నన్ను మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ విషయం చెప్పింది. అంతే, పెళ్లి కుమార్తె అలర్ట్ అయ్యింది. పెళ్లి కొడుకు బండారాన్ని కుటుంబ సభ్యులకు వివరించి పెళ్లి వద్దని చెప్పింది. దీంతో పీఠలపై పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కొడుకుకి వేరే యువతితో రిలేషన్ ఉందని తేలడంతో పెళ్లి కుమార్తె షాక్ గురైంది. అసలు ఆ అమ్మాయి చెబుతున్నది నిజం అని మొదట నమ్మలేదు. పూర్తి వివరాలు చెప్పమని మెసేజ్ పెట్టింది. ఆ తర్వాత ఒక్కో విషయం తెలుసుకుంది. నిజమేనని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరంగల్ సుబేదార్ పోలీసులు పెళ్లి మంటపానికి వెళ్లి పెళ్లి కొడుకును అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లి కుమార్తె బంధువులు మెసేజ్ పెట్టిన యువతితో ఫోన్లో మాట్లాడారు. అసలు ఏం జరిగిందో తెలుసుకున్నారు. ఓ ఆసుపత్రిలో రిలేషన్షిప్ మేనేజర్ గా పనిచేస్తున్న భరత్ శ్రీనివాస్ సునీత అనే యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. శారీరకంగా లోబరుచుకున్నాడు. ఆ తర్వాత ఆమె మొహం చూడటం మానేశాడు. గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో చూసిన యువతిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. విషయం తెలుసుకున్న సునీత పెళ్లి కుమార్తె ఫోన్ నంబర్ తెలుసుకుని అసలు విషయం ఆమెకు మెసేజ్ పెట్టడంతో అయ్యగారి బండారం బయటపడింది. పీటలపై పెళ్లి ఆగిపోయింది. అన్నా, ఇప్పుడు నా చెల్లి స్థానంలో నువ్వు కూర్చుంటావు. కరెక్ట్ గా మాట చెప్పు, ఏం జరిగింది? నీకు సంబంధం ఉందా లేదా? రెండే మాటలు చెప్పు. చాలా మంది ఉన్నారమ్మ ఇక్కడ, అందరూ చాలా బాధపడుతున్నారు. ఉన్నదా లేదా ఒకటే మాట చెప్పమ్మ, ఒకటే మాట చెప్పి ఇంక వేరే ఏం చెప్పద్దు. నువ్వు చెప్పిన నువ్వు పెట్టిన మెసేజ్లు అన్ని అందరూ చూశారు. నువ్వు ఉన్నదా లేదా ఇప్పుడు అందరూ అందరికి కావాలి. ఇప్పుడు రుజువు కావాలి, వాళ్ళ అమ్మగారికి రుజువు కావాలి. నువ్వు చెప్పిన దాన్ని బట్టి తెలుసుద్ది వాళ్ళ అమ్మగారు కూడా. అరే ఉన్నదని గట్టిగా చెప్తానికి నీకేంటమ్మా ప్రాబ్లం? నా నోట్లు నాకేనపడట్లేదు నువ్వు చెప్పే మాట. నేను స్పీకర్ ఆన్ చేసినా కూడా నాకే ఇవ్వడట్లేదు. ఏడుపు పరిష్కారం అవుతుందా? మీ అమ్మగారి నెంబర్ ఇప్పుడు నేను మాట్లాడతాను. నీకెందుకు భయం? ఏమా ఇదో ఇవి అక్కడ దాకా వెళ్ళిపోద్ది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో చాలా ఖర్చు పడదా అయిపోతుంది. ఇప్పుడు నువ్వు చాలా బాధపడతావు. నువ్వు ఏడిచినా పడతాడు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ ఫోన్ ఐఎంఈ నెంబర్ తో సేవ్ చేసి పట్టుకుంటారు నిన్ను. ఇప్పటిదాకా ప్రతి వాయిస్ రికార్డింగ్ అయింది, గుర్తుపెట్టుకో. అట్లీస్ట్ ఇక్కడ అంతమంది పెద్ద పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఏడుస్తున్నారు ఇక్కడ ఆడపిల్లలందరూ. ఇంకా ఏడుస్తావు ఏంటమ్మా? కనీసం నీ బాధ్యత లేదు నీకు? ఎందుకు మరి చెప్పాను నువ్వు ఫోన్ చేసి అంత తిరిగిదాన్ని? నువ్వు ఎందుకు చెప్పావు అందరికి? తల్లి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? కళ్ళ నీళ్ళు చూసుకొని నోరు సరిగ్గా చేసుకొని చెప్పు. నువ్వు ఏం నిజమా అబద్ధమా అనేది కాదు, నువ్వు వేసిన ఒక నింద, అపనింద పడింది ఒక అబ్బాయి మీద. అది నిజం. గట్టిగా చెప్పాం, ఒకే ఒక మాట చెప్పు, ఒకే ఒక మాట చెప్పు. మీరు ఎలా అమ్మా చెప్పమ్మా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఇదిగో వాళ్ళ అమ్మగారితో మాట్లాడు, ఎదురు పెట్టా, నువ్వు మాట్లాడు. నువ్వేం చెప్పొద్దమ్మా, నువ్వు చెప్పు వాళ్ళు వింటారు అంతే. వినండి నాంది. హలో, ఏమమ్మా అసలు నువ్వెవరో తెలియకుండా చెప్పమ్మా. హలో,
మ్యాట్రిమోనీలో మా కోడలకి మ్యారేజ్ సెట్ అయిందండి. దాన్ని చూసి మేము ఓకే చేసుకున్నాము. నిన్న రాత్రి మ్యారేజ్ జరగాల్సింది. మా కోడలు మొబైల్కి మెసేజ్ వచ్చాయి అన్నోన్ పర్సన్ నుంచి. అవి మేము చూస్తే వేరే వాళ్ళతో ఎంక్వైరీ చేపిస్తే తను కాల్ కూడా మాట్లాడింది. ఆ నెంబర్తో మేము కాల్ చేసి మాట్లాడిచ్చాము. కాల్ మాట్లాడి ఆ అబ్బాయితో నాకు 5 ఇయర్స్ నుంచి రిలేషన్ ఉంది, మీరు ఆ అబ్బాయిని నేను అమ్మాయికి చేసుకుంటే అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, రేపు డైవర్స్ ఇవ్వాల్సి వస్తే మళ్ళీ నన్నే చేసుకుంటాడు అబ్బాయి అని చెప్పేసి చెప్పిందండి. దాంతో మేము డ్రాప్ అయ్యామండి మ్యారేజ్. అదే వెళ్ళి ఆ అబ్బాయిని వెళ్ళి మేము అడిగాము, ఏంటి బాబు ఇలా మాట్లాడుతాం, వాళ్ళ పేరెంట్స్ని క్వశ్చన్ చేస్తే మా అబ్బాయి చాలా మంచోడు అని చెప్తున్నాడు. ఆ అమ్మాయి వచ్చేసి నాకు 5 ఇయర్స్ నుంచి ఉందండి, కావాలి నేను డిఎన్ఏ టెస్ట్ కూడా వస్తానని వాళ్ళ మదర్కే చెప్పిందండి ఫోన్లో. అబ్బాయి ఏమన్నాడు, ఇప్పుడు ఒప్పుకున్నాడండి. మేము రాత్రి మేము పోలీసు వాళ్ళు వచ్చి అట్లా ఇప్పుడు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర ఒప్పుకున్నాడు రిలేషన్ ఉంది అని చెప్పేసి ఇప్పుడు ఒప్పుకున్నాడు. మా అమ్మాయి జరిగినట్టు ఇంకొకరికి ఎవరికి జరగకుండా చీటింగ్ కేసు పెట్టాలి టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ మీద. నష్టపరిహారం బాగా జరిగింది. మేము ఆడపిల్లలకే మీకు అప్పు తెచ్చుకొని అన్నీ చేస్తాం. ఇప్పటివరకు మేము ఫంక్షనల్ బిల్స్ అవి కూడా కట్టలేదు. ఈరోజు వరకు మేము అన్నీ కలిపి దగ్గర 15 లక్షల రూపాయల దాకా అయినాయి మా ఖర్చులు. మా పరువు పోయింది మెయిన్గా మా చుట్టాలందరి ముందు. మళ్ళీ మా అమ్మాయికి మెంటల్గా డిప్రెషన్ అయింది, ప్లస్ జాబ్ కూడా మానేసింది ఈ సంబంధం గురించి. ఆప్షన్ లేదు. ఫర్దర్ ఏంటంటే చీటింగ్ కేసు కంపల్సరీ ఫ్యామిలీ మెంబర్ మీద. మా అయ్యి మాకు మొత్తం ఖర్చులతో సహా రూపాయితో అనాపాయితో సహా మా అయ్యి మాకు మొత్తం ఇచ్చారు. బుల్టిన్ అప్డేట్స్. నెక్స్ట్ మదర్స్ డే సందర్భంగా అమ్మతో అమలా ప్రసారమవుతుంది. నమస్తే.